స్వతంత్ర భగవద్గీత వేడుకల్లో భాగంగా మరి అన్ని పాఠశాలలోని విద్యార్థులకు గాంధీ సినిమాను చూపెట్టడం జరుగుతుంది. ఈరోజు జమ్మికుంట మండలంలో ఉన్నటువంటి వంటి పాఠశాల నుండి విద్యార్థిని విద్యార్థులకు సుమారుగా 3 థియేటర్లలో 1629 మందికి ఈ గాంధీ సినిమాను చూపెట్టడం జరుగుతుంది. మరి స్వాతంత్రం అనేది ఏ విధంగా వచ్చింది, గాంధీ గారి పోరాటం, నెహ్రూ గారి పోరాటం, వీళ్ళందరి పోరాటం వల్ల స్వాతంత్రం అనేది వచ్చిందనే సందర్భాన్ని వాళ్ళ పిల్లలకు తెలియజేయడానికి ఒక మూవీ అనేది ఎంతో ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సినిమాను మరి పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరూ సార్ 70 సంవత్సరాల స్వతంత్ర వజ్రోత్సవ ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులందరికీ దేశభక్తిని పెంపొందించడం కోసము గాంధీ మూవీ ప్రదర్శించడం జరుగుతుంది. నిన్న ఇవాళ 2 రోజుల నుంచి స్టార్ట్ అయింది గాంధీ మూవీ చూడడం. పిల్లలందరూ ఉత్సాహంగా చూడడం జరుగుతున్నది. సంబంధించి ఆర్టీఓ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా బస్సులను ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరెవరైతే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళను సంప్రదించి వారి యొక్క బస్సులను ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఉచిత రవాణా సదుపాయం కల్పించి థియేటర్లలో విద్యార్థులను ఎక్కువ సంఖ్యలో మూవీ చూసి చూడడానికి వారి యొక్క సహకారము అందించడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. స్వాతంత్ర దినోత్సవం 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థిని విద్యార్థులలో దేశ స్వాతంత్రం ఏ విధంగా సిద్ధించింది అని తెలియడం కోసము మరి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు చక్కని అవకాశం కల్పించింది. మరి ఇందులో భాగంగా మేము అన్ని పాఠశాలల నుండి విద్యార్థిని విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చి మూవీ చూసే విధంగా ఎంకరేజ్ చేస్తున్నాము. మరి దీని ద్వారా పిల్లలకు స్వాతంత్రం పోరాటం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మనం స్వాతంత్రమైనటువంటి విషయము అవగాహన కలుగుతుందని మేము భావిస్తున్నాము. మరి చక్కని కార్యక్రమం తీసుకున్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుస్తాను. థ్యాంక్ యూ. నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను, జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు గౌతమి. ఈరోజు అంది సినిమా చూశాను. నేను చూడడం వల్ల దేశభక్తి పెంపొందించడం ఇలా అనేది తెలుసుకున్నాను. ఎప్పుడు కానీ నాన్ వయలెన్స్ తోటే. నా పేరు సంధ్య. నేను జెడ్పిహెచ్ఎస్ స్కూల్ కొత్తపల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం గాంధీ సినిమా చూశాను, నాకు చాలా బాగా అనిపించింది. మన దేశభక్తి చాలా పెంపొందించారు. ఎప్పుడైనా మనం నాన్ వయలెన్స్ తోటే దేశభక్తిని పెంపొందించాలి. గాంధీ సూపర్ ఉంది.